వ్యూయర్స్, దిస్ ఈస్ సాయి దివ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రత్యేకమైన గెస్ట్ ఉన్నారు మనతోని. సో వధుకట్నం ఈ మూవీ ట్రైలర్ చాలా మంది చూసే ఉంటారు. సో ఈ వధుకట్నం అనగానే చాలా మందికి చాలా డౌట్స్ వచ్చే ఉంటాయి. అది చూసిన తర్వాత, ఆ పోస్టర్ చూసిన తర్వాత, అబ్బాయిల అహాన్ని దెబ్బతీసేలా ఉంది, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఇందులో మెయిన్ కంటెంట్ ఏంటి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అలాగే మనతో ఈరోజు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, అలాగే శ్రీహర్ష గారు మీ అందరికీ తెలిసిందే. సో తను కూడా ఎంత మంచి యాక్టర్, తన మూవీస్తో తను ఎంతో పేరు తెచ్చుకున్నారు. సో వాళ్ళ ముగ్గురిని అడిగి తెలుసుకుందాం, వధుకట్నం ఏంటి, వధుకట్నం విశేషాలు ఏంటి. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? సో వధుకట్నం అనగానే ఒక కాంట్రవర్సీ వస్తుందని చాలా వరకు టాక్. సో వధుకట్నం అంటే మీ దృష్టిలో మీనింగ్ ఏంటి? వధుకట్నం అంటే గతంలో వరకట్నం అనేది ఉంది. రోలింగ్ సార్. ఓకే. వెల్, వధుకట్నం చాలామంది అనుకున్నారు, కొంతమంది నాతో వధుకట్నం అంటే కన్యాశుల్కం అని అన్నారు, కానీ కాదండి. కన్యాశుల్కానికి వధుకట్నానికి చాలా తేడా ఉంది. కన్యాశుల్కం అనేది పూర్వం రోజులలో జమీందారు వ్యవస్థలో ఉన్నప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళైన తర్వాత వాళ్ళ భార్యలు చనిపోతే పిల్లలకు తల్లి కావాలని చెప్పేసి ఒక చిన్న అమ్మాయిలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయిల్ని తల్లిదండ్రులకి కన్యాశుల్కం కింద కొంత అమౌంట్ ఇచ్చేసి తీసుకొచ్చేవాళ్ళు. ఆ సంస్కృతి వేరండి. వధుకట్నం అంటే ఏంటంటే వరుడికిచ్చేది వరకట్నం అయితే వధువుకిచ్చేది వధుకట్నం. అసలు వరకట్నం నుంచి వధుకట్నానికి ఎందుకు వస్తుంది అనుకున్నప్పుడు మేము ఒక సమస్య మీద అనుకోవడం జరిగింది. అసలు ఈ ప్రస్తుత సమాజంలో లేడీస్ అంటే ఒక పార్షాలిటీ ఉంది. అంటే నిజంగా చెప్పాలంటే ఈరోజు సమాజంలో స్త్రీలు ఎన్నో రంగాలలో అభివృద్ధిలో ఉన్నారు, ఎన్నో రంగాలలో దూసుకుపోతున్నారు, అయినా కొంత ఆడవాళ్ళంటే కొంత పార్షాలిటీ ఉంది. కానీ ఆ పార్షాలిటీ విషయం వచ్చేటప్పటికి కొంతమంది ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు అనేటప్పటికి కట్నాలు ఇవ్వాలి, వాళ్ళకి చదువు చెప్పించాలి, ఇవన్నీ చేస్తే తీరా చూస్తే అమ్మాయిలు పుట్టింటికి వెళ్ళిపోయి కాపురం చేసుకుంటుంది తప్ప మాకు వచ్చేది ఏముందనే ఉద్దేశంతో కొంతమంది, అంటే అందరని కాదు, కొంతమంది ఏం చేస్తున్నారు, అమ్మాయిలను తెలియంగానే అబార్షన్ చేయిస్తున్నారు వివక్షతో. కొంతమంది అమ్మాయిలనే వివక్షతో చేయడం మూలంగా ఏమవుతుందంటే, అంటే ఇది మేబీ జరుగుతుందేమని మా ఉద్దేశం, జరుగుతుందని కాదు, అంటే ఇలాగ అందరు అబార్షన్ చేయించుకుంటూ పోతే ఇప్పుడే అమ్మాయిల సంఖ్య తక్కువ ఉంది, అంటే ఫ్యూచర్ ఒక 25-30 ఇయర్స్ వరకు వెళ్ళేటప్పటికి అమ్మాయిల సంఖ్య తగ్గితే పరిస్థితి ఏంది అనే దాని మీద మేము ఈ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని, అంటే నా ఒక డౌట్ ఏంటంటే చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్కి రిలేటెడ్ కాకుండా తీసుకున్నారనే నా డౌట్ చాలా మంది ప్రేక్షకులు. ఎందుకంటే ఇప్పట్లో ఈక్వల్గా చదువుకుంటున్నారు, ఈక్వల్గా అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు యువత అందరూ. లేడీస్ జెంట్స్ అనే వివక్ష ఎవరు చూపించట్లేదు. సో అమ్మాయి అబ్బాయి అని కూడా ఎవరు అడగట్లేదు. ఎందుకంటే టెస్ట్ అనేది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు టెస్ట్ చేసుకునే కేసు ఫైల్ అవుతున్నాయి చాలా వరకు ఉంది. సో ఇప్పుడు ఉన్న సమాజంలో యువత ఇలా ఆలోచించిన సమయంలో మీరు దీన్ని ఈ కట్నము వధుకట్నం అని పెట్టి ఈ టాపిక్ రేస్ చేసి వాళ్ళలో ఉన్న దాన్ని రెచ్చగొడుతున్నారేమో అని నా అభిప్రాయం. లేదండి, మీరు అనేది కొంతవరకు వాస్తవం, అయినా ఈ రోజులలో అందరూ అన్ని రంగాలలో పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా పోటీ పడుతున్నా. కొన్ని రోజులు ఇప్పుడు చూసుకుంటే హర్యానాలో చూసుకుంటే ఈరోజు హర్యానాలో చూసుకుంటే అక్కడ 84% ఉన్నారు. కొంతమంది మొన్న కూడా స్టేట్మెంట్ వచ్చింది స్త్రీల సంఖ్య పెరుగుతుంది అని చెప్పి. అంటే స్త్రీల సంఖ్య ఎందుకు పెరిగింది అంటే మనలాగే, మేము అనేది ఒక యాజ్ ఏ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఆర్టిస్టులు మేము ఎవరైనా కూడా ఏం చేయాలి, ఒక సినిమా తీసినప్పుడు సమాజంలో ఏదో ఎంటర్టైన్మెంట్ అనే కాకుండా సొసైటీకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. అంటే ఉద్యమం అనేది ఈరోజు తగ్గిందని మనం ఆపితే రేపు పెరగవచ్చు, కాబట్టి మనవంతు కృషి. ఆ మధ్య ఆంధ్రజ్యోతిలో కూడా కొన్ని ఏబిఎన్ ఛానల్లో కూడా ఇచ్చారు, ఒక కాలేజ్ సీన్లో ఉన్నప్పుడు ఒక పక్కన అబ్బాయిలు ఉంటారు, ఒక పక్కన అమ్మాయిలు ఉంటారు. అంటే స్టెప్ బై స్టెప్ స్టాప్ బ్లాక్లో అమ్మాయిలందరూ మాయమైపోతూ ఉంటారు. సేవ్ ది గర్ల్స్ అని ఒకటి పెడతారు. అంటే ఏంటంటే కొంతమంది ఈరోజు అమ్మాయిల సంఖ్య పెరగడానికి కారణం ఎవరు? ఇప్పుడు మేమైతే సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వడానికి వధుకట్నం అనే సినిమా తీసినట్టు గతంలో కూడా ఈ అమ్మాయిల సంఖ్యలు పెంచాలని చెప్పి ఉద్యమం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ కూడా సేవ్ ది గర్ల్స్ అంటున్నారు, సీఎంస్ కూడా సేవ్ ది గర్ల్స్ అంటున్నారు. అంటే వాళ్ళ లోపల మేము కూడా ఒక పార్టే కాబట్టి, వాళ్ళు సొసైటీలో మనుషులు అట్లా మేము కూడా పార్టే కాబట్టి అమ్మాయిల్ని పెట్టుకొని చాలా వరకు, అంటే మనం పూర్వకాలం నుంచి తీసుకుంటుంటే ఆడవాళ్ళతో రాజ్యాలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఆడవాళ్ళతో సినిమా సక్సెస్ కొట్టాలనే ఉద్దేశంతో ఆడవాళ్ళ టాపిక్ని బేస్ చేసుకొని తీయడం జరిగింది. లేదండి, అట్లా కాదు, అదే చెప్పబోతున్నాం. మేము చెప్పే ఉద్దేశం కూడా మీరు అర్థం, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మన ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఉన్నారు, ఇక్కడ జయలలిత ఉన్నారు సీఎం, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎంతమంది లేడీస్ కూడా రాజకీయంగా కావచ్చు
సామాజికంగా ఎన్నో రంగాలలో ఉన్నారు. చందా కొచ్చర్ ఐసీఎస్ ఉన్నారు, ఆమె ఇట్లా చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంకా కొంత పార్షాలిటీ ఉంది కాబట్టి ఈరోజు అంటే పూర్తిగాని కాదు, మేము కూడా ఉద్దేశం ఏంటంటే ఈ ఉద్యమంలో మేము ఒక భాగం కావాలి. అంటే ఇప్పుడు స్త్రీలు పెరిగారని కాదు, ఎందుకు పెరిగారని అంటే ఇంతకుముందు ఒకరు ఉద్యమం చేస్తేనే దీని మీద కొంత జరిగితే ప్రైమ్ మినిస్టర్ అటువంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తేనే కొంత తగ్గి ఇప్పుడు జనాలు ఆడవాళ్ళు అంటే ఒక అభివృద్ధి చెందుతున్నారని. మొన్న కూడా 33% కావాలని చెప్పి పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది సీఎం వచ్చిన తర్వాత, ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత. ఇలాగ ఆడవాళ్ళకి ఇచ్చే కొమ్ము కాస్తున్నారు అందరూ. అందులో మేము కూడా ఏ సినిమా చేద్దాం అనుకుంటే వధుకట్నం అనేది తీస్తే బాగుంటుందని. అంటే ఆడవాళ్ళు తగ్గలేదని కాదు, ఉన్నారు కొంత కొన్ని స్టేట్లలో. ఓవరాల్గా చూసుకోవాలి, మనకు తెలిసిన వారు మన రెండు స్టేట్లలో చూసుకోవడం కూడా కాదు, పక్క స్టేట్లలో. సరే, ఒకళ్ళ అహాని కానీ ఒకళ్ళ మనస్తా అంటే ఒక మనసును కానీ గాయపరిచేలా అంటే సన్నివేశాలు కానీ సిచ్యువేషన్స్ కానీ ఒకరిని కించపరిచేలా కానీ ఉండకూడదు. మూవీస్ అనుకోవచ్చు, ఈ 20 crafts ఏదైతే ఉందో అది ఉండకూడదు. అది ఒక నియమం కూడా ఉంది మనకి 20 crafts మూవీస్ వైజ్ తీసుకుంటే. కానీ ఇందులో అబ్బాయిల అహాన్ని కించపరిచేలా ఉన్నాయి కొన్ని కాన్సెప్ట్స్. మీరు చెప్పాలనుకుంటుంది ప్రజలకి ఒకటి అనుకుంటే అక్కడ కనిపించేది వేరొకటి ఉంది. అంటే తాలికి చాలా విలువిస్తాం, అది ఆడవాళ్ళ మెల్లో ఉంటే ఎంతో శుభకరం అని అంటాం. అలాంటి తాలిని అబ్బాయి మెల్లో కడుతూ ఒక అంటే మనం ఇచ్చే సాంప్రదాయాలకి మనం ఇచ్చే కట్టుబాట్లకి మన సినిమానే వాల్యూ ఇవ్వకపోతే వేరే ఒకరు ఎలా ఇస్తారని. తప్పు అండి, అది తప్పు. ఎందుకంటే చెప్పేది నేను సంజయ్ ఒక ఇందిరాగాంధీ టైంలో కూడా సేవ్ ది గర్ల్స్ అనే ఒక ఏజెన్సీ పెట్టారు, అది అదొక రూల్ కూడా పాస్ చేస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బేటీ బచావ్ సేవ్ ద బేటీ చదివి ఎడ్యుకేషన్ చేయండి అని చెప్పారు. ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక గవర్నమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధమైన రూల్ తీసినప్పుడు అతనికి ఏదో కొన్ని రూల్స్ వచ్చినాయి కదా. ఈ మధ్యనే ఒక అమ్మాయి పుట్టిందని చెప్పేసి వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. కాదు సార్, ఇప్పుడు గవర్నమెంట్ గురించి మనం చెప్తున్నాం సార్. ప్రొడ్యూసర్ గారు కానీ మీ డైరెక్టర్ గా ఆయన కానీ ఎవరైనా సరే అందులో ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే చెప్పడం కరెక్టే. ప్రభుత్వం ఇలా చేస్తుంది, మేము కూడా ఏదో మంచి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం. మంచి మెసేజ్ కంటే ముందు నెగిటివ్ మెసేజ్ ముందు క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒక అబ్బాయిని కించపరిచేలా ఉంది పోస్టర్, మూవీ పోస్టర్ వచ్చేసి అబ్బాయి అమ్మాయి మెల్లో తాళి కట్టడం. సో కట్టుబాట్లకి విరుద్ధంగా ఉంది, సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉంది అని చెప్పి చాలా మంది అనుకోవడం జరుగుతుంది. మీ మూవీ మీద కామెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇలా తీసుకుంటున్నా నేను అడుగుతుంది సోషల్ సర్వీస్ సొసైటీ పరంగా సోషల్ మీడియాగా అడగట్లేదు. అంటే ఒక ఒకరిని కించపరిచేలా ఉంది మీ పోస్టర్ అని అన్నదానికి మీరు ఎందుకు ఆ పోస్టర్ అలా పెట్టాల్సి వచ్చిందని. దానికి ఒక నిరూచన అమ్మా, ఇప్పుడు ఒక పదాన్ని ఒక మనకు చట్ట వ్యతిరేకంగా అమ్మాయిలు పుడితే నువ్వు ఇంటికి రావద్దు, అమ్మాయి పుడితే నువ్వు అసలు నువ్వు ఇంటికి రావద్దు కాపురానికి రావద్దు అని చెప్పిన సందర్భాలు పేపర్లో చూస్తున్నాం మనం. అమ్మాయిలు పుట్టారని ఉద్దేశంగా పిల్లల్ని చంపేసిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. మీరు ఎలా చేస్తే మీరు రాబోయే కాలంలో మీకు తాళి కట్టేదానికి ఆడవాళ్ళు వస్తారు. ఒక చిన్న అంశాన్ని మనం బాగా కరెక్ట్గా మనసుకు హత్తుకులేక చూపిస్తే అంటే దానివల్ల మనమే మగజాతి అందరి కించపరిచే విషయం కాదు. ఇది ఇదేంటంటే ఆడది అని అంటే ఆ మహాతల్లి మనకు జన్మనిచ్చే తల్లి, ఆ తల్లే లేకపోతే మనకు జన్మే లేదు. అటువంటి స్త్రీను మనం చంపడం అవసరమా? స్త్రీ జాతి మనకు చాలా అవసరము, స్త్రీ జాతి లేకపోతే సృష్టి లేదు, మీరు చేయొద్దండి అని కఠినంగా చెప్పాను. దానిలో తప్పే లేదు, నేను చెప్తున్నా ఒక ప్రొడ్యూసర్గా తప్పు లేదు. కించపరచలేదు మేము ఎక్కడ, ఎవరిని కించపరచలేదు. అలాంటి కొన్ని సందర్భాల్లో అబ్బాయిలకి వచ్చినట్టు ఒక వాల్ పోస్టర్ మాకంటే ఎక్కువగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ సినిమాలో అత్యంతం ఏమంటే అమ్మాయిలు రక్షించాలి, అమ్మాయిలను చంపకూడదు. ఒక్కటి కూడా నా ఉద్దేశంలో అమ్మాయిలు ఎవరు కూడా ఆభాషణ చేయకూడదు అంటే ఇప్పటి నుంచే మనం ఉద్యమిస్తే కదా సార్. ఇది ఈ కాన్సెప్ట్ మీదేనా? నేనే స్టోరీ రాశానమ్మా. మీరే రాశారు? నేను ఒక లైన్ ఇచ్చారు, డైరెక్టర్ గారు ఒక లైన్ ఇచ్చారు, నా మిత్రుడైన 30 సంవత్సరాల నుంచి నాకు మిత్రుడైన. అయితే ఆయన ఒక లైన్ ఇవ్వడంతో ఆ లైన్కి ఇన్స్పిరేషన్ అయ్యాను. అలా ఇన్స్పిరేషన్ అయిన తర్వాత ఒక కథ మొదలైంది లైట్గా మైండ్లో. నేను ఒకసారి ఎన్టీ రామారావు దగ్గర ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడిని. ఆ రోజుల్లో నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలని పెట్రోల్ దగ్గర పోయి పెట్రోల్ పట్టుకుందామని పెట్రోల్ పంప్కి వెళ్ళా. బండి డోర్ తీసాను, ఒక పెద్ద ఒక ఆటో జరిమని వెళ్తుంది, వద్దండి 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 అంటుంది ఒక సౌండ్. నేను కారులో వెళ్ళిపోయి సార్ పోయేటప్పటికి ఆమెను చేతుల నుంచి గుంజుకొని ఒక అతను ఒక మూట పడేయడం. అక్కడ 20 కుక్కలు, ఆ బాడీ చిన్న పాపద బాబుది ఏం తెలియదు మనకు. అక్కడ పోగానే కాలు ఒకటి పట్టుకొని ఒక కుక్క, ఒక చేయి పట్టుకొని ఒక కుక్క వెళ్ళిపోతుంటే ఒక మానవుడిగా ఒక తల దాన్ని పోయి కాపాడుతామంటే కూడా ఆ కుక్కల మధ్యలో వెళ్ళిపోయినాయి ఎక్కడ పట్టి. ఈ లోపల ఏ నడుచుకుంటూనే వెళ్ళేటప్పటికి అప్పటికీ ఆటో వెళ్ళిపోయింది.
నా ఒళ్ళంతా చెమట పట్టిపోయింది నాకు. ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఎప్పుడు ఆహార పదార్థాలు ఒక బిర్యానీ పొట్లాలు వేసి చూసాం కదా, అంతే కదండి. సో డైరెక్టర్స్ గా చాలా మంది ఉన్నారు సార్. నిమిషం ఇక్కడ మా ప్రొడ్యూసర్ గారి ఆవేదన మీకు అర్థమై ఉంటుంది. ఒక ఒక పాపకి జరిగిన అన్యాయం చూసిన తర్వాత ఆయన ఈ సబ్జెక్ట్ మీద ఇన్స్పైర్ అయ్యాడు. ఇది ఇన్స్పైర్ వారు అనుకున్నట్టు, ఎందుకంటే ఆయన ఒక సోషల్ సర్వీస్ మ్యాన్, అతను సోషల్గా ఎంతో చేస్తున్నాడు. ఒక సినిమా చేయాలన్నప్పుడు సొసైటీకి మనం ఏం చేద్దాం అని అనుకున్నప్పుడు సేవ్ ది గర్ల్స్, స్త్రీల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి పెంచడానికి మన బంతు ఉద్యమం ఏం చేద్దాం అనుకున్నప్పుడు మనం వధుకట్నం సినిమా తీద్దామని అనుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఆడియన్స్ ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడున్న ఆడియన్స్ అంతా ఎంటర్టైన్మెంట్. సినిమాకి వెళ్ళాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. మీరు అన్నారు ఇంతకుముందు ఆడవాళ్ళు వచ్చేసి మగవాళ్ళ మెడలో తాళీలు కట్టడం ఏంది, ఇది జరిగే పని కాదు, అందరు విమర్శిస్తున్నారని అన్నారు. కానీ మీరు పోస్టర్ సరిగ్గా చూసి ఉండరు, కింద ఇలా జరగొచ్చేమో అని పెట్టాం. అంటే జరుగుతుందని మేము చెప్పడం లేదు, ఇలా జరుగుతుందేమో అని చెప్పాం, క్లారిటీ ఇచ్చాం అసలు ఆడియన్స్కి. అంటే ఇది ఈ సబ్జెక్ట్ అంతా వారు ఇచ్చినా కూడా ఒక డైరెక్టర్ థాట్, ఇదంతా ఒక డైరెక్టర్ థాట్. ఎలా చెప్పాలి అసలు స్క్రీన్ ప్లే, అసలు జనాలకు ఎట్లా చెప్పాలి? షుగర్ కోటెడ్ టాబ్లెట్ లాగా చెప్తేనే వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇలా జరగొచ్చేమో. ప్రజెంట్ పొజిషన్ సిచ్యువేషన్లో ఇప్పుడు అమ్మాయిల సంఖ్య తగ్గింది, తక్కువ పర్సెంట్, 10%. ఇది కనుక ఒకవేళ మనం ఇలాగే అబార్షన్లు చేయించుకుంటూ పోతే, అంటే జరుగుతుందని నేను చెప్పడం లేదు, మేబీ ఇలా జరగొచ్చేమో, అందరు ఇలాగే అబార్షన్ చేయించుకుంటూ వెళ్తే అప్పుడు అమ్మాయిల సంఖ్య తగ్గి ఒక 10% ఉంది అంటే జస్ట్ చెప్పిన కాన్సెప్ట్ నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు అలాంటిది లేని సిచ్యువేషన్స్ లో మీరు ఈ మూవీ లేదని ఎలా చెప్తారండి? ఉన్నాయండి, ప్రతి రోజు పేపర్ లో వస్తుందండి. మీరు చూడడం లేదు అమ్మాయిని చంపేశారు, పురుట్లోనే కొట్టేశారు, ఇలా చేస్తుంటే బాధ అనిపిస్తుందండి. ఒక సొసైటీలో ఒక అభ్యుదయవాదిగా, ఒక సొసైటీలో అమ్మాయిలు సేఫ్ రక్షించండి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని తిరిగేవాడికి ప్రతిరోజు మీరు పేపర్లో ఏదో వారంలో రెండు రోజులు ఎక్కడో అమ్మాయిని చంపారని మీకు ఎన్ని పేపర్లు కావాలంటే ఈ రూమ్ అంతా నింపేస్తానండి, ఒక సంవత్సరంలో వస్తున్నాయి. ఓకే సార్, అంటే ఇంత చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, క్రియేటివ్ డైరెక్టర్స్ ఉన్నారు, కాన్సెప్ట్ చెప్పడానికి చాలా మంది ఉన్నారు. సో ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? మీలో ఉన్న ప్రతిభ ఏంటి? అంటే ఎక్కువ మీరు చేసి ఉండొచ్చు, ఇంకా మూవీస్ చేసి ఉండొచ్చు, మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ అంతకంటే ఓవర్ యాటిట్యూడ్, అంటే ఓవర్ స్పిరిట్, ఓవర్ టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు మన ఇండస్ట్రీ పరంగా. ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని ఎంచుకోవడానికి ఈ కథకి, అది కూడా అంటే ఇది యువతకి మీరు మెసేజ్ ఇస్తున్న కథ కాబట్టి యువత పరంగా మిమ్మల్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? నన్ను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ గారు, మేము ఒక 30-35 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేము. ఎవ్రీ మూమెంట్ నేనేంటి, అసలు నా వ్యక్తిత్వం ఏంటి ఆయనకు బాగా తెలుసు. ఆయన ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు ఆయనకు చాలామంది డైరెక్టర్ తెలుసు, అందరు వచ్చి కలుస్తున్నారు. కానీ అతను ఆలోచించింది ఏంటంటే ఈ టైప్ సబ్జెక్టు ఎవరు డీల్ చేయగలరు అని ఆలోచిస్తే అతను ఎన్ని రకాలు చూసినా ఎటు తిరిగినా నేనే వస్తున్నాను మైండ్లోకి. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ కదా మేము, నా మెంటాలిటీ తెలుసు కాబట్టి. అయితే ఎవరో ఎందుకు అసలు ఉండొచ్చు, దేశంలో ఒకరిని మించి ఒకరు ఉండొచ్చు, దాని గురించి టాలెంటెడ్ ఒకరు సొత్తు కాదు అది. తనకు తెలిసినంత వరకు పరిధిలో తెలిసిన వాడిని నేనే, నేను ఫ్రెండ్ని, సరే ఒకటి నా ఫ్రెండ్ ఉన్నాడు ఫీల్డ్లో ఉన్నాడు అతన్ని కూడా మనకు ఒక ప్రమోట్ చేసినట్టు ఉంటుంది డైరెక్టర్గా, సబ్జెక్ట్ కూడా వాడు కరెక్ట్ డీల్ చేయగలడనే నమ్మకం ఉంది కాబట్టి, నా ఫ్రెండ్ కాబట్టి ఒక బాధ్యతగా, ఒక ఫ్రెండ్ అనే కానీ అతను సొంత తమ్ముళ్లాగా, అంటే నా ఏంటంటే అతను నన్ను నా వాడిని నేను ప్రమోట్ చేసుకోవాలి, నా వాడికి ఇవ్వాలి. వాళ్ళ లోపల టాలెంట్ లేకపోతే కదా వేరే వాడి దగ్గరికి వెళ్ళేది, ఓకే మనోడికి ఇద్దామని చెప్పి అతను నిర్ణయించుకోవడం జరిగింది. సార్ ప్రతి ఒక్కళ్ళు మూవీలో, ఇది మూవీ క్వశ్చన్ రిలేటెడ్ కాకపోయినా సరే, ప్రతి ఒక్కళ్ళు మన అనుకుంటే రియల్ టాలెంట్ బయటికి రాదేమో అని నా ఒపీనియన్. లేదండి అట్లా కాదండి, అక్కడ పొరపాటు చెప్పారు, మన అనుకున్నదని అనేది ఒకటే కాకుండా ఎక్కడ చూసినా టాలెంట్ మన ఎందరో డైరెక్టర్స్ ఉన్నారు, కానీ ఆ టాలెంట్ మనవాడి దగ్గర నమ్మకం ఉంది, ఆ టాలెంట్ మన దగ్గర ఉన్నప్పుడు కూడా తనకు ఎవరి మీద నమ్మకం ఉంటుందో ప్రాజెక్ట్ అతని పెడతారు. ఇప్పుడు అఖండ ఉంది, ఇంత మంచి సినిమా బోయపాటి గారే తీయగలుగుతారు, అది వేరే వాళ్ళు తీయరు. ఒక చిన్న సమస్య పైన ఎంత బాగా నీట్ రియాక్ట్ అయ్యి అది కఠినంగా చెప్పకపోతే ఇంకా కాదు అని గొడవలు ఎత్తుకున్నాడు ఆయన. సో ఇవి రాబోయే వాళ్ళకి ఒక 10 ఇయర్స్ వరకు అటువంటివి జరగడానికి కొంచెం భయపడతాయి. సో వీళ్ళలో ఒక డేర్నెస్ ఉంది, 30 ఇయర్స్ వరకు ఒక సినిమా లైన్లో, అసలు నాకు తెలిసినంత వరకు సినిమాని నమ్ముకొని పెళ్లి కూడా చేసుకోలేదు అతను. నాకు అతని ప్రతి ఒక్క కోణం తెలుసు నాకు, ఈయనైతేనే బాగా చేయలేదు. నాకు ఎందులో డైరెక్టర్ ఉండొచ్చు, నాది అని పక్కన పెడితే
నాకు నమ్మకం అనే డైరెక్టర్ వీడు ఈస్ ద బెస్ట్ అని చెప్పి మీరు ఇవ్వండి. నమ్మకం అనే వాళ్ళకి ఇస్తాం కదండి ప్రాజెక్ట్స్. శ్రీహర్ష గారు, సో ఈ మూవీలో మెయిన్ రోల్ మీరు చేయడం జరిగింది, అలాగే ఈ మూవీ బేస్ తీసుకున్నట్టయితే ఒక సపోర్టివ్ క్యారెక్టర్, సో లేడీస్ మీద తీసిన మూవీ అయినా యాజ్ ఎ మెన్ గా కూడా మీరు లేడీస్కి సపోర్టివ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ ఈ క్యారెక్టర్ వైజ్ జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దాదాపు 7-8 ఏళ్ల క్రితం అనుకుంటానండి, శ్రీదేవి గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారండి హిందీలో. ఇలాగే బీహార్ బ్యాక్ డ్రాప్, సమ్ మీద బ్యాక్ డ్రాప్, అది ఆడపిల్లని తెలిస్తే చాలు చంపేస్తారండి. ఆడపిల్లలకి ఎంత స్కేర్సిటీ వస్తుందంటే ఊరు మొత్తం ఒకే ఒక ఆడపిల్ల ఉంటుంది, ఆ ఊళ్ళో ఉన్న భూస్వాములు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళు వీళ్ళ ఫాదర్కి ఇచ్చి ఆ భూస్వామికి 5 కొడుకులు, 5 కొడుకులు కలిసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఒకే అమ్మాయి, అమ్మాయిలు లేరు, అమ్మాయిలు దొరకరండి. ఆ అమ్మాయి ఫాదర్ కూడా ఆ అమ్మాయికి బాబ్ కట్ చేయించి జెంట్స్ డ్రెస్సులు వేసి ఇలా పెంచుకుంటాడండి. 20 ఏళ్ల వరకు కూడా అంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అమ్మాయి కనబడితే ఎత్తుకెళ్ళిపోతుంటారు, అమ్మాయిలు లేక 5 కలిసి పెళ్లి చేసుకుంటారండి. ఇందాక మీరు సాంప్రదాయం అది ఇది అన్నారండి, అంటే ద్రౌపది 5 చేసుకుంది, అది ఇతిహాసాలు, అది వేరే, దానికి ఆ ట్రాక్లోకి వెళ్తే ఇంకా మనం చాలా రీజన్స్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఎవరు 5 చేసుకోవడం చూడవండి, కానీ అమ్మాయిలు లేకపోతే ఏం చేస్తారండి? 5 కాదండి, 500 అయినా సరే పెళ్లి చేసుకోవాల్సింది. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో కలుక్కుమంది నాకు, ఇదైతే బాగుంది ఈ థాట్, సినిమా అంటే కమర్షియల్గా ఆడిందో లేదన్నా తీసి పక్కన పెడితే ఆ థాట్ ఒకటి చాలా మంచి థాట్ అండి. శ్రీదేవి గారు ప్రొడ్యూసర్, దానికి అది దానికి అసలు కథకే నాకు అసలు ఏ సంబంధం. నేను వింటున్నాను ఈ మధ్య కాలంలోనే నేను చూసాను, అది ఒక ఒక అబ్బాయి ఒక ఫ్యామిలీలో అందరికి ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నాడని ఆధారాలు కూడా ఉన్నాయి, పేపర్ కటింగ్ కూడా పెట్టాము. సినిమాలో ఏదైనా కానీ ఒక ఒక ఇప్పుడు కొంతమంది కులాల్లో కొంతమంది అమ్మాయిలు ఎక్కువగా ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు, కానీ నాకు తెలిసి నా ఫ్రెండ్ బెంగళూరులో ఉన్నాడు వైశాఖ స్కూల్, తనకి ఒకటే ఒక కొడుకు, అమ్మాయి దొరకట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోయి అడిగితే అమ్మాయి ఒకటే ఉంది. అది ఆ సినిమా చూసినప్పుడు నాకు ఎందుకో ఎక్కడో కలుపుకుందా, నిజంగా సిచ్యువేషన్ ఇలా ఉంటే సొసైటీ ఎలా ఉంటుంది అని ఒక రకమైన ఆలోచన అప్పటి నుంచి క్యారీ అవుతుంది. తర్వాత దాన్ని మర్చిపోవడం, నా సినిమాలు నేను చేసుకుంటుండడం క్యారీ కంటిన్యూ అయిపోతుంది. భార్గవ్ గారు మేనేజర్ ఒకసారి కాల్ చేసి, సార్ ఒక సినిమా అనుకుంటున్నామండి, ఒకసారి మీరు ఆఫీస్కి వస్తే మాట్లాడదాం అన్నారు. సార్ వెళ్తే డైరెక్ట్ కన్పరిచయం చేశారు. ఫస్ట్ మీటింగ్ అంతా స్మూత్గా అయిపోయింది, సెకండ్ మీటింగ్ ఎప్పుడు వింటారు సార్ సబ్జెక్ట్ అంటే ఒక టైం అనుకుని కూర్చున్నామండి. సేమ్ అదే సినిమా చెప్తున్నారు, కాకపోతే కంప్లీట్ డిఫరెంట్గా చెప్తున్నారు. పాయింట్ అదేనండి, సేమ్ అందులో కూడా అమ్మాయిలు లేకపోతే ఏం జరుగుతుంది, ఇందులో కూడా అమ్మాయిలు లేకపోతే ఏం జరుగుతుంది. అమ్మాయిల పర్సంటేజ్ తగ్గిపోయింది అనుకోండి, అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారు? మీరు నమ్ముతారా నమ్మరో, ఇంకా మీరు అమ్మాయిలు అబ్బాయిలు తాళి కడుతుంటే తలంచుకోవడం కాదండి, నిజంగా అమ్మాయిల పర్సంటేజ్ కానీ తగ్గిపోయింది అనుకోండి, అబ్బాయిలు కాళ్ళు పట్టుకోవడం కూడా ఎంకాడండి. సేమ్ ఇప్పుడు అబ్బాయిలు తగ్గిపోయిన అమ్మాయిల పరిస్థితి అంతే, అమ్మాయిలు తగ్గిపోయిన అబ్బాయిల పరిస్థితి అంతే. ఇప్పుడు కూడా సొసైటీలో ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఉండాలండి. ఒకళ్ళు చేసే పనుల వల్ల ఒక జనరేషన్ తగ్గిపోయింది అనుకోండి, సొసైటీ మొత్తం అన్బ్యాలెన్స్ అయిపోద్ది, అరాచకం పెరిగిపోద్ది. ఇందాక మీరు ఇంకో పాయింట్ కూడా అన్నారు, అంటే ఎప్పుడో మర్చిపోయిన దాన్ని తీసుకొచ్చి గుర్తు చేసి మళ్ళీ మీరు అబ్బాయిల ఆహ్వానం దెబ్బతీసేటట్టు దీన్ని రెచ్చగొడుతున్నారన్నారు కదా, నేను దానికి ఏకీభవించనండి. ఏదన్నా ప్రొడ్యూసర్ 2 రకాలు ఉంటారు, ఒకళ్ళు కమర్షియల్ సినిమాలు తీసే ప్రొడ్యూసర్, 2 మనసు పెట్టి సినిమాలు తీసే ప్రొడ్యూసర్. అంటే కమర్షియల్ సినిమా ప్రొడ్యూసర్ మనసు పెట్టి తీరంటే అది కాదు నేను అనేది, వాళ్ళ కమర్షియల్ లెక్కలు వేరే ఉంటాయి, లెక్కలు వేరే ఉంటాయి. ఇలాంటి పర్టికులర్ ఇలాంటి సినిమా ప్రొడ్యూసర్స్ ఇలాంటి వాళ్ళే తీయగలరు. ఎందుకంటేనండి, ఈ సినిమాకి నాంది కూడా ఎక్కడి నుంచి జరిగిందో చెప్తానండి. ఈయనప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పారు, ఇందాక ఆటోలో ఉన్న ఒక పాపని విసిరేస్తే కుక్కలు లాక్కుపోయినాయని చెప్పారు. మానవ సేవ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు, అది కూడా మానవ సేవ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్కి నేషనల్కి ఇంటర్నేషనల్కి 14 అవార్డ్స్ వచ్చినాయి. ఏదైనా ఒక మన మన అంటే ఏ సినిమా చేసినా ఒక షార్ట్ ఫిల్మ్ చేసినా ఏం చేసినా మన బిడ్డ లాంటిదే కదా, దాన్ని 4 మెచ్చుకొని దానికి అవార్డ్స్ ఇస్తున్నారంటే
ఆటోమేటిక్గా మన మీద ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు తెలియకుండా మన నెత్తి మీద కూర్చుంటుంది. ఉన్నట్టే అది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని వచ్చి ఒక క్రాక్ సినిమానో మా అఖండా తీసిన సినిమానో చేయమంటే చేయలేరు. ఎంతసేపు కూడా మనం సొసైటీకి ఇవ్వాలి, మనం సొసైటీకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, అలా చెప్పాలనుకుంటున్న టైంలో వచ్చిన పాయింట్ ఇది. దీన్ని మామూలుగా స్మూత్గా చెప్తే ఎవరు వినరు, ఎవరు ఉండరు. ఇప్పుడు మంచి చెప్పాలంటే ఇంకోటి తలనరక, చెడ్డ ఒకటి తలనరక. కామెడీగా సాఫ్ట్గా చెప్పాలి ఇది. దాన్ని కామెడీగా సాఫ్ట్గా మీరు అంటే సినిమా చూడలేదు మనం ఎలా మాట్లాడుకుంటున్నాం, కానీ మీరు సినిమా చూస్తే ఒకటండి ప్లెయిన్ హార్ట్ తోటి సరదాగా ఎటకారంగా నవ్వుకుందాం అని చెప్పి రెండు సినిమాకి అంతే క్రిటిసిజం. చాలా చాలా బాగుంటుంది అసలు సినిమా అద్దెంతం కూడా. ఏది మనసులో పెట్టుకోకుండా, లాజిక్ లేకుండా, కోడిగుడ్డు మీద ఎంటుకలు పీయకుండా, ఏమి లేకుండా సరదాగా ఎటకారంగా కుర్చీలో కూర్చొని ఒక 100 రూపాయలు ఇచ్చాం సరదాగా నవ్వుకుని వద్దాం. మీకు ప్రతి సీన్స్ అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా వరకు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఎవరైనా సరే మిస్టేక్స్ ఉంటాయి మూవీస్ తీసినప్పుడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, యాక్టర్స్, డిఓపి, ఇవన్నీ లేకుండా ఒక మూవీ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. 24 క్రాఫ్ట్స్లో ఏది లేకపోయినా సరే మూవీ అందులో ఏదో ఒక మైనస్ వస్తూ ఉంటుంది. సో అలాగే ఆ 24 క్రాఫ్ట్స్ కరెక్ట్గా ఉండాలి, అందులో ఉండే ప్రతి ఒక్కది మనది అనుకొని చేయాలి. సో అంత చేసిన తర్వాత కూడా పెద్ద పెద్ద మూవీస్ 2-3 రోజులు మహా అయితే థియేటర్లో ఆడడం, చాలా కోట్లు పెట్టి తీసిన మూవీస్ కూడా చాలా లాస్కి రావడం జరుగుతుంది. సో అందులో కూడా రొమాంటిక్, కాంట్రవర్సీ ఆర్ కమర్షియల్ ఆర్ యాక్షన్ ఈ జోనల్లో లేకపోతే కనుక హర్రర్, ఇప్పుడు హర్రర్ రొమాంటిక్ కాంట్రవర్సీకి ఉన్నంత క్రేజ్ కుటుంబ చిత్రాలకి లేవు. సో కుటుంబం నలుగురితో కలిసి చూడాలి అని అనుకుంటే గనక మనం చూడలేం. ఎవరైనా సరే ఒక మూవీకి వెళ్ళి కుటుంబం నా ఫ్యామిలీలో అయినా సరే మనం ఎవరైనా తీసుకెళ్ళని చూడలేం. సో అలాంటి మూవీస్ హిట్ కొడుతున్నాయి. ఫ్యామిలీ డ్రామా ఎంతవరకు హిట్ అవుతుందని మీరే నమ్మకంతో తీసారు? హిట్ అవ్వకపోయినా పర్లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదండి, అంటే ఒక రొమాంటిక్, ఒక హర్రర్, ఒక క్రైమో ఇవన్నీ ఉంటేనే ఆడియన్స్ వస్తున్నారు, ఇవన్నీ ఉంటేనే ఒక జోన్ ఎక్స్పెక్ట్ చేసి పర్టికులర్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ పర్టికులర్ ఆడియన్స్ కదా అందరూ యువత ఇప్పుడు అదే కోరుకుంటారు, అదే కోరుకుంటున్నారు కదండి. కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా చూసారు మీరు? చూసాను. ఏ జోనర్ లోకి వస్తుంది చెప్పండి? అది ఫ్యామిలీ అందరూ కలిసి చూసేది. ఇది ఫ్యామిలీ, ఇది అంతే. చాలా అంటే ఇప్పుడు అది దానికి రావడానికి చాలా వరకు, ఇప్పుడు ఇది కూడా కంచర్పాలెం తీసుకుంటే కంచర్పాలెం తర్వాత చాలా మూవీస్ వచ్చాయి. కంచర్పాలెం కంటే డబుల్ రేటింగ్ ఉన్న మూవీస్ వచ్చాయి. ఈ కంచర్పాలెం గురించి పక్కన పెట్టేస్తే కనుక అవి కూడా ఆడాలి, అవి కూడా మంచి కాన్సెప్ట్తో వచ్చాయి. సో అవి హిట్ అవ్వలేదు, ఇవి ఎందుకు హిట్ అయ్యాయి? సో ఇది ఒకటి హిట్ అయింది కదా అని అన్ని ఫ్యామిలీ జోనర్స్ ప్రేక్షకులు చూస్తారని అర్థం. కంచర్పాలెం హిట్ అయింది కదా అని చెప్పి మేము కంచర్పాలెం 2 తీయలేదు కదా. కంచర్పాలెం ఆ సినిమా హిట్ అయింది అని తెలిస్తే మేము కూడా కంచర్పాలెం 2 తీయాలి కదా. ఇప్పుడు ఆ సినిమా హిట్ అయింది మా సినిమా దానికి సంబంధం లేదు. అది ఏ సినిమాకైనానండి, ఏ కథకైనా కూడా, ఇప్పుడు రచయిత రాసే కథకైనా సరే, సినిమా డైరెక్టర్ కైనా సరే, ఎవరికైనా సరే, ఒక పాయింట్ మైండ్లో కూర్చున్నప్పుడు అది కొన్ని ఇయర్స్ టుగెదర్ ట్రావెల్ చేస్తుంది అండి. తప్పకుండా. ఏదేదో ఇవాళ కథ అనుకుని రేపు సినిమాలు చేసేస్తే సినిమాలు అవి వచ్చేవండి. బట్ ఇలాగ ఎలాంటి సినిమాలు కొన్ని ఇయర్స్ ఆ మైండ్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయండి. ఆ పాయింట్ ఎక్కడ డైల్యూట్ అవ్వకుండా 2-3 సంవత్సరాలు కానీ మైండ్లో అలాగే కూర్చుంటే కానీ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ రాదండి ఎవరికి కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం, ఈ పాయింట్ డైల్యూట్ అవ్వకుండా ఇదే మనం హంట్ చేస్తుంది. సో దీని వర్కౌట్ చేద్దాం అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తారండి. సో అలాగా వచ్చిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు అందరూ హ్యాపీగా సరదాగా కాలు మీద కాలు వేసుకుని వచ్చి సరదాగా ఎటకారంగా చూడండి సినిమా, చాలా బాగుంటుంది. సో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోని చాలా వరకు చూపించిందంటే రోడ్ రాస్తాలు, సో తర్వాత మనం చేసే ప్రచారం, నినాదాలు ఇవన్నీ చేస్తే చాలా వరకు తగ్గిపోతాయి, ఇలాంటివి తగ్గిపోతాయని మీరు చూపించడం జరిగింది. సో ఇవన్నీ చేస్తే ప్రేక్షకులు వింటారు, లేకపోతే సొసైటీ మారుతుంది అనే నమ్మకం మీలో ఏమైనా ఉందా? మారుతారు అనుకుంటున్నారా? లేదు, ఉంది కాబట్టి చేసాము సినిమా. అంటే మారుతారు అనుకుంటున్నారా? అరే ఇప్పుడు మారుతారో లేదో అని కాదండి, ఇంతమంది 10 మంది మారితే మాకు సంతోషం, మా ప్రయత్నం సక్సెస్ అయినట్టు అది. అందుకే ఎవరి కాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. సినిమా మీడియా అన్నది మామూలు మీడియా కాదండి. ఎంత స్ట్రాంగ్ మీడియా అంటే
ఎంటర్ ది డ్రాగన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని లక్షల మంది కరాటే నేర్చుకోవడం సాగర్ సంగమం కాదు, అది విశ్వనాథ్ గారిది మన శంకరాభరణం. శంకరాభరణం సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని లక్షల మంది క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ అయిపోయారు. ప్రతి ఇంట్లో అసలు ఫస్ట్ బిజినెస్ లేదు, మీరు అన్నది ఎవరు చూడలేదు, అసలు రిలీజ్ అయ్యారు బిజినెస్ చూడలేదు. ఎన్నో ప్రివ్యూ వంట చేస్తాం బాగుంది అని చేస్తాం, అందరు తింటారు తింటారో తెలియదు. కాబట్టి డెఫినెట్ గా దీని ఇంపాక్ట్ ఉంటుందండి, కంపల్సరీ ఖచ్చితంగా మారుతారు. సో మూవీస్ కి ప్రమోషన్స్ అన్నవి మనం తీసే మూవీ బడ్జెట్ కంటే ప్రమోషన్ కి అందరు 50% పెడతాం. బడ్జెట్ 1,00,000 అనుకుంటే 50 లక్షలు ఓన్లీ, 50 లక్షల మూవీకి అయితే 50 లక్షలు మనం పెట్టేది ఓన్లీ ప్రమోషన్స్కే పెడతాం. అంటే మనం తీసే కాన్సెప్ట్ మీద ఉండే నమ్మకము మనం ఇచ్చే ప్రమోషన్స్ ఎక్కువ అంటారా, కాన్సెప్ట్ కంటే ప్రమోషన్స్ ఎక్కువ అంటారా, ఇంపార్టెంట్ అంటారా? మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, ఆయన రాసే టాబ్లెట్ కంటే కూడా డాక్టర్కి ఇచ్చే ఫీజు ఎక్కువ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఇది ఫీజు లాంటిది అంటారా? 100% అంటే ఫీజు లాంటిది అని అనుకోవాల్సిన అంత దుస్థితి ఎందుకు వచ్చింది? దుస్థితి కాదండి, మీరు డాక్టర్ మీకు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం దుస్థితి కాదండి, అదొక మార్గం అండి, అదొక మార్గం. అది మీరు ఆడి దగ్గరికి వెళ్ళడం, సారీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన దుస్థితి నాకంటే నేను వెళ్ళని చెప్పి కాలు కలిసి కూర్చుని అనుకోండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే మెడిసిన్స్ కంటే మనం డాక్టర్ కి ఎక్కువ ఇస్తున్నాం అని అంటున్నారు. ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇక్కడ మెడిసిన్ అన్నది సినిమా అండి, డాక్టర్కి ఇచ్చే ఫీజు ప్రమోషన్ అండి. డాక్టర్ ప్రమోషన్ కాదండి, డాక్టర్కి ఇచ్చే ఫీజు ప్రమోషన్ అండి. అది ఫీజు ప్రమోషన్, అది ఇస్తేనే మూవీ ఆడుతుంది. అంతేనండి, 100%. ఇప్పుడు ఏదన్నా మనం ఒక ప్రాజెక్ట్ ప్రోడక్ట్ రెడీ చేసుకున్నప్పుడు దాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే ఎవరికి తెలుస్తుందండి? బయటికి తీసుకొచ్చి 10 మందికి చూపించాలి, ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళి మేము వదుకట్నం సినిమా చూసాం చూడండి అని చెప్పి పాంప్లెట్లు పంచలేం కదండి మేము ఆంధ్ర తెలంగాణ మొత్తం అంతా తిరిగి. సో దీనికి ఒక ఇది ఒక ఒక మాధ్యమం కావాలి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వెళ్ళడానికి ఒక మార్గం, వెళ్ళడానికి ఒక మార్గం, అదే సినిమా చూపించడానికి ఒక మార్గం కావాలి, మేము సినిమా తీసాము అని. ప్రతి దానికి ఒక రేట్ ఉంటుందండి, ఆ రేట్ ప్రకారం దానికి ఇవ్వాల్సిందే. సో మంచి మూవీ మంచిగా ప్రొడ్యూస్ చేశారు, ఒక యువతకు ఒక మెసేజ్ అనుకుంటున్నారు. సో డైరెక్టర్ గారు కాస్టింగ్ విషయంలోని సో బిగ్ ఆర్టిస్టులను పెడితే ఇంకా బాగా వెళ్తుందేమో మూవీ అనే ఆలోచన మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యాక మీకు ఎప్పుడైనా వచ్చిందా? నాకు ఎప్పుడు రాలేదండి, ఎందుకంటే నేను కంటెంట్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఈ కంటెంట్ ప్రకారంగా ఆర్టిస్ట్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు సీనియర్స్ పెడితే దీనికి మైనస్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఫీల్ గుడ్ సినిమా. ఇది ఇక్కడ క్యారెక్టర్ కనబడాలి తప్ప ఆర్టిస్ట్ కనబడకూడదు. అలా అనుకున్నప్పుడు నేనేమనుకున్నా, ఓకే మార్కెట్ ఉన్న వాళ్ళు అవసరం లేదు, మనకు బ్రాండ్ న్యూ కావాలి. ఉంటే ఇప్పుడు శ్రీహర్ష గారు ఉన్నారు, వారు ఉన్నా కూడా ఆయన ఏంటంటే సినిమాకి ఇప్పటివరకు చేసిందని ఆయన ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అతను. కానీ అతనికంటూ ఎట్లుందంటే ఒక మంచి ఆర్టిస్ట్ అనే ఇమేజ్ ఉంది తప్ప ఒక మాస్ ఇమేజ్, ఒక కామెడీ ఇమేజ్, ఎటువంటి ఇమేజ్ లేనివాడు. కాబట్టి ఇతనైతే బాగుంటాడు, ఉన్నంత లోపల కొంత సీనియరు, మనకు ఒక 30 సంవత్సరం మంచి పరిచయం ఉన్న వ్యక్తి, ఇతను పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచించడం జరిగింది. అలాగే మీరు అన్నారే బ్రహ్మానందం క్యారెక్టర్ ఒకటి అనుకున్నాం, కానీ సీనియర్స్ మరి అతను కూడా బ్రహ్మానందమే కనబడతాడు అనుకున్నప్పుడు రాకెట్ రాఘవ మూమెంట్ బాగుంటుంది, ఇతను నన్ను సెలెక్ట్ చేసుకోవడం. అట్లా ఎంటైర్ ఏంటంటే ఇక్కడ ఇది ఫీల్ గుడ్ కాబట్టి ఇక్కడ క్యారెక్టర్ కనబడాలి తప్ప ఆర్టిస్ట్ కనబడకూడదు అనుకున్నాం. ఆర్టిస్ట్ కనబడితే ఈ సబ్జెక్ట్కి మేము న్యాయం చేయలేమని డిసైడ్ ఎంటైర్ టీం అంతా అనుకుని, అందుకే దీనికి క్యారెక్టర్కి సరిపడే ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ చూసాం, క్యారెక్టర్ ఫిట్నెస్ చూసాం తప్ప ఇక్కడ ఆర్టిస్ట్ కొత్త వాళ్ళ పాత వాళ్ళని మేము చూడలేదు, అందుకే ఈ సినిమా ఇలా చేయడం. సో మనం సాంగ్స్ పరంగా తీసుకున్నట్టయితే మ్యాంగోలో రిలీజ్ అయ్యాయి, ఒక సాంగ్ వచ్చేసి ఒక టీజ్ చేస్తున్నట్టు, సెకండ్ సాంగ్ వచ్చేసి అమ్మాయి యొక్క బాధని వ్యక్తపరుస్తున్నట్టు, అండ్ మూడో సాంగ్స్ వచ్చేసి పూర్తిగా కల్చర్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు, అంటే పాష్గా అవి హాఫ్ హాఫ్ స్కర్ట్స్ అండ్ ఇవన్నీ ఉన్నట్టు పప్ సాంగ్. సో ఎవ్రీథింగ్, సో అంటే అన్నీ కలగలిపి ఉండాలి ఆహార పదార్థం, అంటే ఒకటే పెడితే బాగోదు కదా, పప్పు అన్నంతం పెట్టి వచ్చిన అతిథి పెట్టి పంపించేస్తే బాగోదు కదా అనే ఆలోచన బాగుంది. కానీ చాలా వరకు ప్రొడ్యూసర్ గారు కానీ ఎవరైనా సరే మీరు ఇప్పటి వరకు చెప్పిన పాయింట్ ఏంటి అని అంటే యువతకి ఉపయోగపడేలా మనసు పెట్టి సినిమా తీసాం మేము అని చెప్పారు. సో పప్ కల్చర్ ఇవన్నీ అలవాటు అయిపోయాయి ప్రేక్షకులు, బట్ మీరు మీ సినిమా ద్వారా ఇలాంటివి ఎందుకు చూపించడం, మరి
అంటే ఏం చెప్దామని, ఏం మెసేజ్ ఇద్దామని. మీరు చెప్పేదేమో ఒక సాంప్రదాయబద్ధంగా మనసుపెట్టిన సినిమా, బట్ ఇక్కడ కనిపిస్తున్నవి కొన్ని మీరు పాస్ట్ కరిషన్ వెస్టర్న్ యువతకి ఎంటర్టైనర్. సో మీరేమనుకుంటున్నారు? ఒక యువతకే టార్గెట్ అని అనుకోకూడదండి. ఇది ఒక యువత అనేది అంటే యువతకి సంబంధించిన పేరెంట్స్ కూడా ఉంటారు. యువత నడిచే మార్గం ఏదైతే ఉందో దాని నుంచి పేరెంట్స్ బాధపడే సందర్భాలు ఉంటాయి, యువత అనేవాడు మంచి పనులు చేస్తే సంతోషపడే సందర్భాలు ఉంటాయి. అంటే ఇది అందరికి, అన్ని ప్రేక్షకులకి. నేను ఇంతకుముందే చెప్పాను, షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ లాగా చెప్పాను కదా, ఎంటర్టైన్మెంట్గా ఈ మీడియా. ఎందుకంటే సినిమాకి వచ్చే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే వస్తారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ మీడియా ద్వారానే చెప్తాం మనం ఈ సబ్జెక్ట్ అని చెప్పడం జరిగింది. ఇంకోటి మీరు సాంగ్స్ అన్నారు, అంటే ఈ సాంగ్స్ అనేది ఒక జోనర్ అనేది మీరు అన్నారు. ఒక ఇంతకుముందు ఏదో హారర్ అన్నారు, దాన్ని అది సపరేట్ జోనర్ అండి. ఇంతకుముందు ఒక మీరు ఇంతకుముందు కూడా అన్నారు ఫ్యామిలీ సెంటిమెంట్ ఈరోజు చూస్తారా అని చెప్పి. కాదండి, యాజ్ అ డైరెక్టర్గా నేను చెప్పేది ఏంటంటే మనం తీసుకున్న సబ్జెక్ట్కి 100% న్యాయం చేస్తే ఏ సబ్జెక్ట్ అయినా చూస్తారు. అది కామెడీ కావచ్చు, సీరియస్ కావచ్చు, ఫ్యామిలీ సెంటిమెంట్ కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. కాబట్టి చెప్పేటప్పుడు ఆ సబ్జెక్ట్ ఎంచుకున్న సబ్జెక్ట్కి మనం న్యాయం చేసామా లేదా అనేది కావాలి. పోతే ఇప్పుడు మీరు పాటలు అన్నారు, ఈ పాటలు అనేది జనాలకి సీరియస్ కోడ్ కావాలని పెట్టింది కాదు, కామెడీగా ఉండాలని పెట్టింది కాదు, ఏదో పబ్ కల్చర్ అనేది ఒకటి సెక్సీగా ఉండాలని పెట్టింది కాదండి. ఇది సబ్జెక్టులో అంతర్భాగం, ఇది సిట్యువేషన్ వైజ్గా వచ్చిన సాంగ్స్ ఇవి. అంతే తప్ప మేము అందరి వర్గాలని దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. సినిమా టోటల్ సినిమా అనేది అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా అయినా ఈ సాంగ్స్ అనేది మీరు అన్నారే ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నట్టు పెట్టలేదు. ఇది ఈ కథలో అంతర్భాగంగా వచ్చిన సాంగ్స్, సిట్యువేషన్ ప్రకారంగా వచ్చిన సాంగ్స్ ఇది. అంతే తప్ప సపరేట్ అని పెట్టినే కాదు ఈ సాంగ్స్ ఇది. ఒక ఫ్యామిలీ ఆర్టిస్ట్గా శ్రీహర్ష గారు మీకు మంచి పేరు ఉంది, అండ్ కూల్ సైలెంట్, సో ఇంటర్వ్యూస్ ఇవ్వరు. నేను వచ్చినాగానే అడిగింది కదా, ఇంటర్వ్యూస్ ఇవ్వరు. సో చాలా కామ్గా ఉంటారు మీరు. సో ఇండస్ట్రీ పరంగా మీరు చేసిన క్యారెక్టర్ని మీరు నమ్ముకుంటారేమో నా అభిప్రాయం. సో ఎందుకు అంటే అలాంటి మీరు ఈరోజు ఇంటర్వ్యూ రావడం జరిగింది, ఇది నచ్చి వచ్చారా లేకపోతే మీరు ఇంటర్వ్యూకి ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు పిలిచారని వచ్చారా? ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ప్రతి సినిమాలకి పిలుస్తారండి, జరగని. అంటే కొన్ని సినిమాలకి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ యంగ్స్టర్స్కి చేసిన వాళ్ళందరూ కూడా కొత్త పిల్లలు, కొత్త వాళ్ళు. వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఇందులో కాస్త చేసిన వాళ్ళు సీనియర్ నేను. అది ఒక కారణం. ఒక మంచి సినిమా, ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయాలన్న రీజన్ ఒకటి. మరో ఏంటంటే ఇలాంటి మంచి సినిమాని ప్రమోట్ చేసి పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత నలుగురు చూస్తే మీకు ఇలాంటి మంచి మంచి థాట్స్ తోటి సినిమాలు తీయడానికి మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు రెడీగా ఉంటారు. సో పర్టికులర్ ఈయన కోసం, మా ప్రొడ్యూసర్ గారి కోసం, మా డైరెక్టర్ గారి కోసం నేను రావడం జరిగింది. సో చాలా వరకు ఈ మూవీలో తీసుకున్నట్టయితే కామెడీ జోనర్ కంటెంట్ ప్లస్ కంటెంట్ని మనం ఏదైతే కామెడీ ప్లస్ కంటెంట్ని అందిస్తున్నాం ప్రేక్షకులకి, నేను ట్రైలర్ వైజ్ చూసుకున్నట్టయితే. బట్ అంటే ఏది అంటే సుత్తమత లేకుండా ఓన్లీ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీస్ ఈ రోజుల్లో హిట్ అవుతున్నాయి చాలా వరకు. బట్ కొన్ని కొన్ని మూవీస్ నీతి పరంగా చాలా వరకు పెద్ద పెద్ద హీరోస్ కూడా ఒక మంచి మూవీస్ని సేవ్ ద ఫారెస్ట్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. చాలా మంది చేశారు ముందుకొచ్చి యానిమల్స్ని సేవ్ చేయాలని చెప్పి చాలా మంది చేశారు. నా బంగారు తల్లి ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్, అది ఆ అమ్మాయి చేసిన దానికి కానీ ఆ అమ్మాయి గర్ల్స్కి కానీ ఆ మూవీలో వచ్చిన దానికి కానీ చాలా వచ్చాయి. అమ్మాయి మీద అరచకాలు జరుగుతున్నాయి అని చెప్పి చాలా వచ్చాయి. సో మీ కంటెంట్ ప్లస్ కామెడీ, సో ఏదో ఒకటే కోరుకుంటున్నారు ఈ రోజుల్లో, మైండ్ కూడా ఏదో ఒకటానికే కనెక్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు మీ మూవీ హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? లేదండి, ఇంతకుముందు వాళ్ళు ఏదో చేశారు, సేవ్ ఫారెస్ట్ అని చేశారు, వాళ్ళు చేసిన సినిమా మేము చేయము. ఒక్కొక్కరిది ఒక్కొక్క జోన్ మా టైప్ ఇది. ఇంకోటి మీరేమన్నారు? సో అంటే మీ కంటెంట్ ఏదో ఒకటి కామెడీ, ఏదో ఒకటి కామెడీ సీరియస్ ఉండాలన్నారు. ఇక్కడ నేను మీకు ఇంతకుముందే చెప్పాను, సాంగ్స్ వేజ్గా కూడా చెప్పాను నేను. ఒక ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ ఒక ఒక క్రైమ్ టైప్ సాంగ్ ఒకటి, ఫ్యామిలీ సెంటిమెంట్ సాంగ్ ఒకటి, టీచింగ్ సాంగ్ ఒకటి అని పెట్టలేదు. ఈ సబ్జెక్టులో అంతర్భాగమే అని అన్నాను. సిట్యువేషన్ వైజ్ వచ్చినట్టు దీంట్లో కూడా కామెడీ అనేది కూడా సిట్యువేషన్ వైజే వచ్చింది. అంతేగాని ఒక కామెడీని టార్గెట్ చేయటం మేము చేయలేదు. ఇదేంటంటే సిట్యువేషన్, ఒక చెట్టుకి కొమ్మలు ఇట్లా పలువలు పలుగా వెళ్తుంది అంతే తప్ప వేరే ట్రాక్ ఉండదండి. కొన్ని సినిమాల్లో ఏంటంటే ఒక కామెడీ సీన్ తీసుకొచ్చి సినిమా నడవదేమో అని చెప్పి కామెడీ ట్రాక్ తీసుకొచ్చి అతికిస్తారండి, కానీ మా సినిమాలు అట్లా కాదు.
కంటెంట్ ప్రకారం ఈ సబ్జెక్ట్ ప్రకారంగానే వచ్చిన కామెడీ, కామెడీ కావచ్చు, మీరు అనే పబ్ సాంగ్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, అంతే తప్ప మేమేదో ఎక్స్ట్రాగా ఈ ఆడియన్స్కి ఇది కావాలని తీసుకొచ్చి ఇది పెట్టండి, వాళ్ళకి ఇది కావాలని ఇది తీసుకొచ్చి పెట్టండి అని మేము చేయలేదు. విషయం వచ్చేసి చాలా వరకు డైరెక్టర్గా ఒక కంటెంట్ని తీసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఓకే, అండ్ ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా ఓకే, క్యాస్టింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే మొత్తం హోల్ ఓకే, కానీ మనం స్టోరీ చెప్పేటప్పుడు ప్రధాన పాత్రలు ఒక నాలుగో ఐదో ఉంటాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంటెంట్ చెప్పేటప్పుడు హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఇప్పుడు మనకి ఫోర్ మెంబర్స్ ఉన్నారు, ఏదైతే మన పోస్టర్ ఉందో అందులో ఫోర్ మెంబర్స్ ఉన్నారు. సో ఒకళ్ళు ఎవరికైనా మీరు స్టోరీ చెప్తే అబ్బాయిలకి వాళ్ళు రిజెక్ట్ చేయడం కానీ మంచి ఆర్టిస్టులకి చెప్పినప్పుడు ఈ వీళ్ళిద్దరూ కాకుండా మిగతా వాళ్ళు రిజెక్ట్ చేయడం, సో దాని తర్వాత వీళ్ళకి చెప్పి వీళ్ళకి నచ్చి వీళ్ళు చేయడం, సో అలా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. ఈ సబ్జెక్ట్ చెప్పంగానే అందరూ మేం చేస్తాం అనే వాళ్ళు ఉన్నారు. ఎట్లయిపోయిందంటే చాయిస్ మాకు వచ్చేసింది ఎవరిని పెట్టుకోవాలనే. అసలు సినిమా అసలు సేవ్ చేయండి అని అన్నాం, కానీ అన్నాం ఆ పాయింట్ చాలా హార్డ్ పాయింట్ అని ఒప్పుకుంటారు. బట్ అమ్మాయిలు అమ్మాయిల్ని సంరక్షించండి అని చెప్పారు. కొంతమంది సినిమాలు అడవులు సంరక్షించండి, జంతువులు సంరక్షించండి అంటారు. మనం మానవ జాతి, మనం కూడా సంరక్షించాలి. అంటే సినిమాలు మనం ఒక సినిమా అంటే ఒక మంచి ఆహార పదార్థం, అన్నం, భోజనం, పెరుగన్నం, పప్పు అన్నం, నెయ్యి, వేయి వేయి అన్నం, అవన్నీ వేసుకుంటే వెళ్ళాను, అది సినిమా అంతే. ఇదే జోన్ లో ఉండదు. ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందా ఎవరికైనా ఈ మూవీ వైజ్? అంటే అబ్బాయిలు వాళ్ళకు ఉందా, ఏదైతే హీరో అయినా హీరోయిన్ అయినా సరే వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ని బట్టి హుందా అనేసి ఉంటుంది. సో ఆ హుందాని బట్టి ఆ క్యారెక్టర్ చాలా ఎవాపరేట్ అవుతుంది, డెవలప్ కూడా చేస్తారు దాన్ని. సో ఆ హుందా అనేసి అన్నది అబ్బాయిల్లో ఇందులో చాలా తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఒక అమ్మాయిలు దొరకని సిచ్యువేషన్ వస్తే అబ్బాయి ఎలా కాలు పట్టుకుంటాడు అనేది మీ అంటే ఎలా వెనక పడతాడు, ఎలా మారిపోతుంది అబ్బాయి యొక్క పరిస్థితి అన్నది మీ కాన్సెప్ట్. సో అబ్బాయిలా ఎలా ఉంటుంది అని అంటే ఐ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, ఐ హ్యావ్ సో మెనీ గర్ల్ ఫ్రెండ్స్ ఇఫ్ యు ఆర్ నాట్ అనేలా ఉంటుంది అబ్బాయిల మనస్తత్వం. సో అందరిది ఉంటుందని మీ కంటెంట్ వైజ్ అందరూ ఉంటారని మీరు ఎలా అయితే చెప్పలేదు, నేను కూడా అందరూ ఉంటారని చెప్పట్లేదు, కొంతమందికి ఉంటుంది. అందులో మీ ఇద్దరు తీసుకున్న హీరోస్ ఎవరైతే ఉన్నా వాళ్ళిద్దరు ఒకరు ఉండొచ్చు. సో వాళ్ళని మీరు ఎలా డెవలప్ చేశారు, ఈ కంటెంట్ కోసం ఎలా ప్రిపేర్ చేశారు? ఒకటండి, నేను ఆర్టిస్ట్ సెలక్షన్స్ అప్పుడు ఎట్లా చూశానంటే మీకు ఇంతకు ముందు చెప్పాను నేను, ఫిట్నెస్, నా క్యారెక్టర్ ఫిట్గా ఉన్నాడా లేదా. దీనిలో మీరు అన్నారు ట్రైనింగ్ ఇచ్చారని అన్నారు, ఒక్కొక్క మీరు అన్నారే ఇంతకు ముందు అన్నారు అసలు ఆర్టిస్టులు మీకు ఎవరన్నా వచ్చారా, మీకు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా అన్నారు. కాదు, మేము ఒక్కొక్క క్యారెక్టర్ 10 మంది వచ్చారు, మేం చేస్తాం. వాళ్ళల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో మాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. కాబట్టి దానిలో కూడా ఒకరిద్దరు ముక్కు మా క్యారెక్టర్ ఫిట్నెస్ ఉన్నారు, కొంతమంది పూర్ ఉన్నారు దీంట్లో. కానీ మేము ఆలోచించలేదు, మా క్యారెక్టర్ ఫిట్నెస్ ఉన్నాడు ఓకే, ఇతనితో మనం చేయించుకుందాం అనుకున్నాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ మామూలు ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళకి మళ్ళీ ముందే చెప్పారు సార్ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు సార్ అంటే, పర్వాలేదు మేము భయపడాల్సిన అవసరం లేదు, మా క్యారెక్టర్ తగిన ఫిట్నెస్ ఉంది, మేము తయారు చేసుకుంటామని మేము చేయడం జరిగింది. అదే చెప్తున్నా, మీరు అడిగితే దానికి చెప్తున్నా కదా, ఒకరిద్దరికి ఇవ్వాల్సి వచ్చింది. ఇంకొక విషయం వచ్చేసరికి చాలా వరకు మూవీస్ విషయంలోనే చిన్న బడ్జెట్ మూవీ అనగానే ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటి అని అంటే హీరోస్గా అవ్వాలి, ఎదగాలి అనే మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో అందులో ఆస్తి పనులు ఉంటారు, పూర్ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో నేను కనిపించాలి, థియేటర్లో 70 mm నేను కనిపించాలి అని అనుకునే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా మంది ఉన్నారు. సో దీన్ని క్యాచ్అప్ చేసుకుంటున్నారు చాలా మంది ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ అని బయట టాక్ కూడా ఉంది. సో చిన్న బడ్జెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్, వీళ్ళకి వీళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి. సో అలాగా మీరు తీసుకున్న కంటెంట్లోని హీరో డబ్బులు పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? లేదండి, మా ప్రొడ్యూసర్ గారు ఒకటే మాట చెప్పారు, మా దానిలో మా టీంలో అటువంటి ఉద్దేశం లేదు. మేమేంటంటే మేము ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం, ఈ ప్రాజెక్ట్ తీయాలనుకున్నాం, దీనికి ఎవరెవరు కావాలి, ఏం కావాలి, టీ కూడా ఎవరు టీ తాగలేదు. మేము చెప్పుకున్నాం, మేము పరిస్థితులు చెప్పుకున్నాం, చిన్న బడ్జెట్లో చేసుకుంటున్నాం, ఇగో మీకు 1 రూపాయి ఇస్తున్నారు, మేము 1/2 రూపాయి ఇస్తాం, అరే ఓకే ఓకే అంటే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి, లేదంటే వెళ్ళండి టీ కాఫీ తాగేళ్ళండి, అంతే తప్ప మేము ఎవరిని అడగలేదు. అడగడం కూడా తప్పు, ఎవరైనా అడిగితే కూడా నేను తప్పని చెప్తున్నాను. సో అమ్మాయిల విషయంలో సినిమా అనగానే చాలా వరకు వినిపించేది క్యాస్టింగ్ కావచ్చు. పెద్ద పెద్ద వాళ్ళే అంటే చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు ఈ రోజుల్లో మీరు తీసిన కంటెంట్కి మన మూవీకి అండ్ ప్లస్ ఆడవాళ్ళకి మూడు కనెక్ట్ అయి ఉన్న విషయం క్యాస్టింగ్ కావచ్చు.
తీసుకున్నట్టయితే, ఎందుకంటే అమ్మాయిల మీద అకృత్యం జరుగుతుంది అని అనడానికి ఇది ఒక నినాదం కూడా. ఇది కూడా కాస్టింగ్ కోచ్ అన్నది కూడా ప్రధాన కారణం ఉంది, ఎందుకంటే అది మన మూవీస్ నుంచి కూడా ఉంది కాబట్టి. బయట కూడా ఉన్నాయండి, మూవీస్ లోనైనా అని మీరు అంటారు, మా మూవీ ఒకటేనా అంటారేమో, బయట కూడా ఉన్నాయి. బట్ మూవీ డిపార్ట్మెంట్ లో ఇలాంటివి జరుగుతున్నాయి. సో మీరు మీరు ఎంచుకునే ఫీమేల్ లీడ్స్ నుంచి కానీ ఎవరైనా కమిట్మెంట్స్ అడగడం, ఇలాంటివి మీ మూవీస్ అయితే జరిగాయా, మీరు ఎప్పుడైనా చూసారా బయట? మీరు అడిగేది నేను, కానీ నిజాన్ని చెప్పాలంటే మనకు టాపిక్ డైవర్ట్ అయినా కూడా మీరు చెప్పిన దానిలో కొంత నిజం ఉంది కాబట్టి చెప్తున్నా. కాస్టింగ్ కౌచ్ అనేది అప్రస్తుతం ఇక్కడ అది జరగలేదు. అంటే సొసైటీలో మా దగ్గర అటువంటిది ఏం లేదండి. మేము ఆర్టిస్ట్ని ఒక గౌరవంగా గౌరవించాము, మా కుటుంబ సభ్యులుగా గౌరవించాము తప్ప చూసాము. అలానే క్షేమంగా షూటింగ్ అయిపోయిందా వాళ్ళ ఇంటి దగ్గర దింపేసిన తర్వాత ఫోన్ కూడా చేయమని చెప్పేవాళ్ళు. ఇంకోటి ఆర్టిస్ట్ కమిట్మెంట్ అనేది అసలు నా దృష్టిలో కమిట్మెంట్ గురించి వంద సినిమాలు చూసుకుంటే ఎక్కడో ఒకటి రెండు చిల్లర సినిమాలు వంద సినిమాలు చేస్తే అందులో ఒకటి రెండు ఎక్కడో చిల్లర సినిమాలు చేసేవాళ్ళ దగ్గర కాస్టింగ్ కానీ జెన్యున్ గా సినిమాలు తీసే బ్యానర్స్ డైరెక్టర్స్ గానీ ప్రొడ్యూసర్స్ గానీ సమస్యలు కెరీర్ బిల్డప్ చేసుకుని సిన్సియర్ గా ఆలోచించే వాళ్ళు కాదు దగ్గర గానీ కాస్టింగ్ కౌచ్ అనేది ఉండదండి అసలు. సార్ ఒకటి ఇంకొక విషయం, అంత ఘంటా పదం ఎలా చెప్తున్నారు అని చెప్పి మీరు అడగవచ్చు. నేను ఇప్పుడు మీరు కాస్టింగ్ కౌచ్ అన్న పదం నాకు తెలుసు, నా వైఫ్ ఆర్టిస్ట్ అండి, నా వైఫ్ ఆర్టిస్ట్ అండి, తమిళ సినిమాలు చేస్తుంది, మలయాళం సినిమాలు చేస్తుంది, తెలుగు సినిమాలు చేస్తుంది, నేనేం తోడెళ్ళను. నమ్మకం అంటే మీ జమానా అంటే ఒక 10 ఇయర్స్ ముందు ఎంటర్ అయిన వాళ్ళ గురించి ఇట్స్ ఎన్ గుడ్ థింగ్. నేను కూడా ఒప్పుకుంటాను, అప్పట్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ తన కథ మీద నమ్మకంతో తీశారు సినిమాలు. అండ్ తన ఎదగాలి, ఎవరికైనా మనం ఒకరికి లైఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో టాలెంటెడ్ పర్సన్స్ ని ముందుకు తీసుకొచ్చారు, ఇదైతే ఒప్పుకున్నా. కానీ ఈ రోజుల్లోని నెగిటివ్ ఒకటి రెండింటికి ఎందుకు అలా అంటున్నారు అని అంటే, ఇప్పుడు ఒకటి ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు, ఒక మీరు తీసుకున్న కాన్సెప్ట్ కూడా ఇద్దరు ముగ్గురే చేస్తున్నారు, 100 మందిలో ఇద్దరు ముగ్గురే చేస్తున్నారు. కానీ మొత్తం సొసైటీ మొత్తానికి అర్థమయ్యేలా చెప్తున్నాం మనం తీసుకున్న కాన్సెప్ట్ కూడా. సో ఇలా కాస్టింగ్ కౌచ్ అన్నది కూడా ఒకరిద్దరు చేస్తున్నా సరే సొసైటీ మొత్తానికి కూడా బ్లేమ్ వస్తుంది కదా సార్. ఇప్పుడు మనం తీసే కాన్సెప్ట్ కూడా వదుకట్నం అన్నది ఎంతమంది 10 మంది చేస్తున్నారా, 1000 మందికి 10 మంది చేస్తుంటే 10 మంది గురించి మనం చెప్తున్నాం మూవీ. సో ఇది రిలేటెడ్ టు ఆల్ ద మెన్ ఆల్ ద ఉమెన్. సో అలాగే కాస్టింగ్ కోచ్ అన్నది కూడా ఇలాగే వస్తుంది కదా, ఈ తరహాలోకే వస్తుంది కదా అని నా డౌట్. మనం ఏంటంటే సెంట్రల్ పాయింట్ ఏంటంటే అమ్మాయిల సంఖ్య తగ్గితే ఫ్యూచర్ జనరేషన్ లో అమ్మాయిలకి డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు వాళ్ళకి అమ్మాయిలు దొరకకపోతే అబ్బాయిలు వాళ్ళకే రివర్స్ ఇచ్చి కట్నం ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి, ఇలా జరగొచ్చేమని మేము చెప్తున్నాం. కాస్టింగ్ కౌచ్ అనేది మనకు అది లేదు, ఒక బాధ్యతగా మీరు లేడీస్ గురించి కాన్సెప్ట్ తీయడం జరిగింది కాబట్టి యాజ్ ఎ సినీ ఫీల్డ్ లోనే మనం ఉన్నాం కాబట్టి ఈ సిచ్యువేషన్ ఎత్తాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది మన సినిమా వాళ్ళకి మనకి సంబంధించింది, సినిమా అంటే మనకి సంబంధించింది. ఎందుకంటే మనం తల్లిని మర్చిపోము, అలాగే వృత్తిని మర్చిపోము, ఎందుకంటే రెండు అమ్మలాంటివే. మనకు ఒకటి ఫుడ్ పెడితే ఒకటి జన్మనిస్తుంది. సో అలాంటి కాన్సెప్ట్ తో మీరు ఇది ఈ టాపిక్ ఆడవాళ్ళ గురించి రేజ్ చేశారు కాబట్టి నేను ఇది రేజ్ చేయడం జరిగింది. ఓకే, మీరు అనుకున్నంత వరకు కొంతవరకు చూస్తే అది కూడా ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఆడవాళ్ళని దీనిలో కాపాడండి, ఆడవాళ్ళని గౌరవించండి అంటే అర్థమైంది, ఇలాంటివి జరగకుండా చూసుకోమనే కదా, సందేశమే కదా. ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం లేకుండా రాదు సినిమాలో, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. ఇంకోటి మీరు అన్నారు ఇంతకు ముందు, ఇది ఫైనల్ నేను చెప్పదలుచుకున్నా, మీరు అడగకుండా నేను చెప్పదలుచుకున్నా, అసలు మగజాతిని కించపరిచేటట్టు ఆడవాళ్ళు మగవాళ్ళ మెడలో తాళి కట్టడం ఏందని మీరు అడిగారు, దానికి నేను మీరు అడగకుండా చెప్తాను. ఇప్పుడు మన చరిత్ర నుంచి చూసుకుంటే అక్కడ నుంచి ఆడమండి ఇవన్నీ కూడా మంచి మాట్లాడుకున్నాం. అప్పుడు బావి లేదు, వరుసలు లేవు, అసలు తాళీలు కట్టడం అంటూ లేదు, ఏమి లేదు. ఈ తాళి కట్టే సంస్కృతి అనేది, ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది, లిపి అనేది కూడా కనిపెట్టడం జరిగింది. అంటే సొసైటీలో మనిషి మారుతున్న సమాజాన్ని బట్టి ఎదుగుతున్నాడు. ఒక లిపి లేనివాడికి లిపి, కాస్ట్యూమ్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్యాంట్ షర్ట్ వేస్తున్నాం, ఒకటి రాజుల కాలంలో ఆ డ్రెస్సులు వేరు. అట్లాగే ఒకప్పుడు ఆడవాళ్ళ మెడలో
మగవాళ్ళు తాళి కట్టాలనేది సంస్కృతి ఎక్కడో లేదు. మన పూర్వీకులందరూ ఒక సంస్కృతిని తయారు చేయడం జరిగింది. అది ఫ్యూచర్ జనరేషన్కి వెళ్ళేటప్పుడు అమ్మాయిల సంఖ్య తగ్గితే ఏమవుతుంది, అప్పుడు అమ్మాయిలకు ఒక కసి ఉంటుంది, మగవాళ్ళంటే ఒక కసి ఉంటుంది. అంటే ఉంటుందని నేను చెప్పడం లేదు, ఇలా జరగొచ్చామంటున్నాను. మళ్ళీ పాయింట్ క్యాచ్ చేయండి, మీరు పాయింట్ క్యాచ్ చేయండి. అప్పుడు ఏంటంటే ఒక నిమిషం, ఆ అమ్మాయిలు ఏం చేస్తారంటే, అప్పుడు మేమేందంటే ఆ అమ్మాయిలు అరే నా పిల్లలు చూడండి, ఒక జరిగినప్పుడు జరిగింది, మా మెడలో తాళీలు కట్టారు, సంస్కృతి అనేది మనం అడాప్ట్ చేసుకున్నది తప్ప ఇది ఎక్కడి నుంచో రాలేదు అని అప్పుడు అమ్మాయిలు డిమాండ్, అమ్మాయిలకు ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అమ్మాయిలు ఒక రూల్ చేస్తారు. ఇది కామిక్ గా చెప్పాను, అమ్మాయిలు ఒక రూల్ చేస్తారు, మీ మెడలో తాళి కడతాం, వచ్చి కాపురం చేసుకోండి, మాకు వధు కట్టిన కింద డబ్బులు ఇచ్చుకోండి, వస్తారా చస్తారా పోతారా అని అన్నప్పుడు అంటే ఇలా జరుగుతుందని కాదండి, నేను ఇలా జరగొచ్చేమో. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్తారు ఇది మనం పెట్టుకున్న సాంప్రదాయం అని, ఇప్పుడు పున్నామ నరకం ఉంది అది దాటించేవాడు కొడుకు అని చెప్పింది కూడా మన సంస్కృతి అండి. ఇప్పుడు పున్నామ నరకం దాటించేవాడు మన అబ్బాయి అని చెప్పి, అబ్బాయి అని చెప్పింది మన సంస్కృతి. అది ఎన్నో వేల తరాల నుంచి వస్తుంది. అంటే అబ్బాయికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఇప్పుడు వందల నుంచి వచ్చేస్తే, సంవత్సరాల నుంచి నేను అడగకపోతున్నా మీ క్వశ్చన్. ఇది వేల తరాల నుంచి మనం పుట్టక మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తుంది ఇది. సో ఒక అబ్బాయికి ఇచ్చే ఇంపార్టెన్స్ మన పూర్వీకులు మన రాజ్యాంగాలు ఇవ్వలేదండి. ప్రతి దానికి ఒక అమెండ్మెంట్ అంటూ ఒకటి ఉంటుందండి, అమెండ్మెంట్ అంటూ ఒకటి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు పున్నామ నరకం నుంచి తప్పించేవాడు అబ్బాయిలు అని చెప్పారు, సొసైటీలో అబ్బాయిలు లేరు ఓన్లీ అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? అంటే అలా వదిలేస్తారా సవాల్ని, కాల్చుకుని వదిలేస్తారు? సార్ నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు పాయింట్ అనేది మనం, సో ప్రతిదానికి ఒక అమెండ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాం, అబ్బాయిలు లేనప్పుడు ఓన్లీ అమ్మాయిలు ఉన్నారనుకోండి అప్పుడు ఏం చేయాలన్న దానికి అమెండ్మెంట్ ఉంటుంది. అదే సార్, ఇప్పుడు సొసైటీ పరంగా దేర్ మైండ్ సెట్స్ అండ్ దేర్ వాళ్ళ ఆలోచనలు ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్ డ్యూ టు ద సిచ్యుయేషన్ బట్టి మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అన్నది చేంజెస్ కి వచ్చిందని నా అభిప్రాయం. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ ఉమెన్, ఐఎమ్ ఆల్సో ఎంప్లాయ్, ఐఎమ్ ఆల్సో హౌస్ హోల్డ్ అండ్ ఎవ్రీథింగ్. నేను కూడా నా ఫ్యామిలీ నన్ను బయటికి పంపిస్తుంది. ఒకప్పుడు ఆరింటికి అయ్యేసరికి ఇంట్లో ఉండాలి అనుకునే వాళ్ళు, ఇప్పుడు ఏడైనా కూడా నేను ఇక్కడ మీతో కూర్చొని మాట్లాడుతున్నాను అంటే అది నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన ఒక మంచి బహుమతి లాంటిది. ఎందుకంటే అమ్మాయిల్ని ఈక్వల్ గా చూస్తున్నారు. అదే ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చేస్తుంది అబ్బాయి తరహాలో, మా తమ్ముడు ఏ టైంకి వస్తాడో నేను కూడా వచ్చేస్తాను అనే ఒక నమ్మకం ఉంది వాళ్ళకి, ధైర్యం ఉంది. సో అలాంటి సందర్భంలో అమ్మాయిల్ని ఈక్వల్ గా చూడండి. సరే సరే, మీరు అన్నారు ఇప్పుడు మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చారని అంటున్నారు, ఈ ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది నాకు చెప్పండి. అంటే గ్రాడ్యువల్ గా సొసైటీలో ఒక పక్క వాళ్ళ ఫ్యామిలీలు ఉంటారు, ఒక మనిషి మీరు అన్నారే సినిమా చూస్తే మారుతారా అని చెప్పేసి, సినిమాలలో కూడా ఒకప్పుడు ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్ అన్ని మారిపోయినాయి. ఒకప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే పెళ్లి చూపులు అనేది కూడా ఎంతో నిగూఢంగా జరిగేది, అమ్మాయి తలెత్తుకోకుండా ఉండడం, ఈరోజు మారుతుంది కదా. అంటే సొసైటీలో వచ్చే మార్పులను బట్టి సినిమాలు తీస్తున్న, సినిమాలు తీసినప్పుడు జనాలలో కూడా కొంత అవేర్నెస్ వస్తుంది. మన తండ్రుల టైంలో, తాతల టైంలో అసలు అబ్బాయి అమ్మాయిని, అమ్మాయిని అబ్బాయిని చూసుకునే వాళ్ళు కాదండి. పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళు పెళ్లి పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ అంట, ఏదో ఫోటోగ్రాఫ్లు అంట, వీడియోలు అంట, ఇవన్నీ అంట. మరి మారుతుంది కదా. మన సినిమాలో ఒక లాస్ట్ చెప్తారు, ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చేలా మెచ్చేలా తీసాము. ఎపిసోడ్స్ వైజ్ కూడా అసలు ఆ రోజుల్లో అమ్మాయిల్ని కొంతమంది ఆ భార్యల్ని చాలా హింసించేదారు. రివర్స్ లో కామెడీలో మనం చెప్పకూడదని రాము క్యారెక్టర్ తేవడం జరిగింది. అసలు ఆ జోనర్లు ఎవరు రాలేదు. రెండోది, ఒక ఊర్లో అమ్మాయిలు కొంత వేల మంది అబ్బాయిలు ఉంటారు, ఒకే ఒక అమ్మాయి అందంగా కూడా ఉండదు. అన్ని వేల కట్నాలు పోసి ఆ అమ్మాయిని తీసిన ఎపిసోడ్, ఆ అమ్మాయి చేసిన ఎపిసోడ్ అయితే సూపర్ స్టోరీకి అది మాత్రం ఇంతవరకు ఆ జోన్ టచ్ అయ్యలేదు. సినిమాలో మనం ఎవరిని, మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ ఎవరిని కించపరచకుండా డైరెక్టర్ గారు కానీ మా హర్ష గారు కానీ ప్రతి ఆర్టిస్టు మాకున్నట్టు యూనిట్ డిఓపి కానివ్వండి, తర్వాత ఎవరైనా కానివ్వండి, మా యూనిట్ అందరూ కూడా టెక్నీషియన్లు ఎరునాల్ క్రాఫ్ట్ వాళ్ళు అందరూ బాగా చేయడం జరిగింది. మీరు ఇంటర్వ్యూ చేశారు, సంతోషం సార్. ఇంకోటి మేడం, ఇంకోటి ఫైనల్ గా ఇక్కడ ఈ క్యారెక్టర్స్ అన్ని లైవ్ కాదండి, ఇది ఒక డైరెక్టర్ థాట్లో క్యారెక్టర్ రన్ అవుతుంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క మూడీగా ఉంటుంది. ఒక క్యారెక్టర్ అంటుంది అబ్బాయిలే కావాలనుకున్న క్యారెక్టరు చివరాఖరికి అబ్బాయిలను అత్తారింటి చేసి పంపించిన తర్వాత మాకు ఒక వారసురాలు ఉంటే బాగుండు అని బాధపడుతూ ఉంటాడు. అది ఏం లేదండి, చెప్పేది ఏముంది, వధుకట్నం, వరుడికి ఇచ్చేది వరకట్నం, వధువుకి ఇచ్చేది వధు కట్నం. అసలు వధు కట్నం ఎందుకు వస్తుంది, అమ్మాయిలని తెలియంగానే కట్నాలు కానుకలు ఇవ్వాల్సి వస్తుంది, స్కానింగ్ చేస్తూ
ఫ్యూచర్ జనరేషన్ అమ్మాయిల సంఖ్య తగ్గితే అప్పుడు వాళ్ళకే ఇస్తుంది. ఇటువంటి దుస్థితి రాకుండా అమ్మాయిల్ని మగవాళ్లతో పాటు సమానంగా చూడండి, వివక్ష విడిచిపెట్టండి, అందరినీ గౌరవించండి, స్త్రీని గౌరవించండి. ఒక తల్లి చెల్లి మన అందరు స్త్రీలే కాబట్టి మన సొసైటీ బ్యాలెన్స్ ఉండాలి. ఎప్పుడైనా ఆడ మగ సమానంగా ఉన్నప్పుడే ఈ మానవ మనుగడ కొనసాగుతుందని, ఈ సొసైటీ మంచి పచ్చగా ఉంటుందన్న ఉద్దేశంతో మేము ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే సేవ్ ది గర్ల్స్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.